టాలీవుడ్లో హీరోయిన్ సాయి పల్లవికి స్పెషల్ క్రేజ్ ఉంది గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి ప్రేమ మూవీతో సాయి పల్లవి ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది తొలి మూవీలో అందంతో పాటు నటనతో ఆడియన్స్ కు దగ్గరైంది ఇక తన కెరియర్ స్టార్టింగ్ నుంచి సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ వస్తుంది ఈ బ్యూటీ తక్కువ టైంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ సాయి పల్లవి కు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే ఈ బ్యూటీ స్టెప్పులకు ప్రత్యేక అభిమానులున్నారు తెలుగులో సాయి పల్లవి ఫిదా మూవీతో ఎంట్రీ ఇచ్చింది విరాటపర్మ మూవీ వరకు ఆమె డిఫరెంట్ పాత్రల్లో కనిపించి ఫ్యాన్స్ను సొంతం చేసుకుంది తెలుగు తమిళం కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది కథతో పాటు తనకు పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సాయి పల్లవి ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది తాజాగా ఆమెకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కింది గార్గే సినిమాలో సాయి పల్లవి నటను గాను ఆ అవార్డు వరించింది ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవిపై తొలిసారి సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్ వినిపిస్తున్నాయి గతంలో సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీని అగౌరవపరిచేలా కామెంట్లు చేసింది సమస్యల పరిష్కారానికి హింస అనేది కరెక్ట్ కానే కాదని ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్ధాలు చేశారని ఇప్పుడు ఆ అవసరం లేదని చెప్పుకొచ్చింది సాయి పల్లవి పాక్ వాళ్లు ఇండియన్ ఆర్మీని ఇండియన్ వాళ్లు పాక్ ఆర్మీని టెర్రరిస్టులుగా భావిస్తారని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి అప్పట్లో సాయి పల్లవి చేసిన ఆ కొమెంట్స్ ఇప్పుడు ఈ బ్యూటీకి తలనొప్పిగా మారాయి కొందరు కావాలని సాయిపల్లవిని టార్గెట్ చేస్తూ నెట్టింటా కామెంట్స్ చేస్తున్నారు అప్పట్లో సాయి పల్లవి చేసిన కొమెంట్స్ పై వారు ఇప్పుడు మండిపడుతున్నారు ఇండియన్ ఆర్మీని అగౌరపరిచేలా కొమెంట్స్ చేసిన సాయి పల్లవిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమిళ సినిమాల్లో అయితే సాయి పల్లవిని బ్యాన్ చేయాలని కామెంట్ చేస్తున్నారు ఆమెను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది అయితే ఆ వివాదాన్ని సాయి పల్లవి తీసుకుంది ప్రస్తుతం సాయి పల్లవి అమరన్ మూవీ థియేటర్లో సందడి చేస్తుంది శివ హీరోగా నటించిన అమరన్ మూవీలో ఆర్మీ అధికారి భారీగా సాయి పల్లవి నటించింది గురువారం ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది అయితే ఇలాంటి సమయంలో ఆమెను బ్యాన్ చేయాలని కామెంట్స్ వినిపించడంతో ఫ్యాన్స్ సైతం బాధను వ్యక్తం చేస్తున్నారు